నేపథ్యంలో ఆదిలాబాద్ ఎన్నికల సిబ్బంది పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, పార్లమెంట్ సంబంధించిన నోడల్ ఆఫీసర్ ప్రస్తుతం దివ్యారాధ్య దేవరాజన్ గారు మనతో ఉన్నారు. మేడం, ఎట్లా కొనసాగుతుంది పోలింగ్ మెటీరియల్తో పాటు వీళ్ళకి సిబ్బందికి ఏమేమి ఇస్తారు? సో ఈసారి కూడా మీరు చూసి ఉంటారు, ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్ మోడల్. ఒక పోలింగ్ స్టేషన్కి సెపరేట్గా ఒక టేబుల్ ఇవ్వడం, వాళ్ళకి కూర్చోడానికి చైర్స్ ఇవ్వడం. యూజువల్గా వాళ్ళు గుంపుతో అందరూ కూర్చుంటే ఎవరు ఏ టేబుల్లో ఉన్నారని తెలుసుకోవచ్చు. సో ప్రత్యేకంగా పిఎస్ నంబర్తో పాటు వాళ్ళకి కేటాయించి దాంట్లో వాళ్ళకి చైర్స్ పెట్టడం జరిగింది. సో డిస్ట్రిబ్యూషన్ అనేది స్మూత్గా జరుగుతుంది ఇప్పుడు దాకా. రిజర్వ్ స్టాఫ్కి కూడా మేము లోపల ఒక రూమ్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చి ఉన్నాము. ఈసారి ప్రత్యేకంగా ఎండ ఎక్కువ ఉంది కాబట్టి, పోయినసారి కూడా ఇచ్చినట్టు అలాగే పోలింగ్ స్టాఫ్ వెల్ఫేర్ కిట్ ఈసారి కూడా ఇస్తున్నాము. కానీ ఈసారి వెల్ఫేర్ కిట్లో అదనపుగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేది ఎక్కువ యాడ్ చేశాము. సో మెడికల్ కిట్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి. అది కాకుండా వాళ్ళకి టార్చ్ లైట్ మేము ఒకటి పెట్టాము, అంటే రూరల్ ఏరియాలో చీకట్లో ఏమైనా ఉందంటే. తర్వాత వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ కూడా వాళ్ళ బస్సులోనే ఎక్కిస్తున్నాము. ఇది కాకుండా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా మేము వాళ్ళకి నిత్య అవసరం ఉన్న సమ్ టాయిలెట్రీస్, టూత్పేస్ట్, సోప్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. మనకి ఇది థర్డ్ ఎలక్షన్, మీకు కూడా తెలుసు. సో రెండు ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా జరిగినాయి. ఈసారి కూడా మేము ప్రత్యేకంగా ఎటువంటి వైలెన్స్ కానీ, ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ మేము ఎదురు చూడట్లేదు. కానీ అయినప్పటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎస్పెషలీ ఆసిఫాబాద్ జిల్లాలోని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అఫెక్టెడ్ ఏరియాగా గుర్తించి మనకి 4 o'clockకే అక్కడ ముగిస్తున్నారు. బట్ ఆదిలాబాద్ అండ్ నిర్మల్ జిల్లాలో అలా ఏం లేదు, 5 p.m. దాకా ఉంటుంది. సో ఏది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని మేము గుర్తింపు చేసి అక్కడ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ కానీ మైక్రో అబ్జర్వర్ కానీ పెడుతున్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో మేము డిజిటల్ సర్వేలెన్స్ పెడుతున్నాము. ఈధర్ వెబ్కాస్టింగ్, మన IIIT బాసర్ పిల్లలు వచ్చి ఉన్నారు, వాళ్ళు కాకుండా వేరే ఎక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్న, ఎక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు అక్కడ సీసీటీవీ కెమెరా ఫిట్ చేస్తాం. సో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతుంది, లేకపోతే ఎక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందో అక్కడ వెబ్కాస్టింగ్ కూడా జరుగుతుంది. సో వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ట్రబుల్. సో ప్రజాస్వామ్యంలో మనకి ఓటు హక్కు అనేది ఒక ప్రత్యేకమైన హక్కు. ఈ హక్కే మనకి కోసమే చాలామంది మన మహానుభావులు ఎవరెవరో వాళ్ళ లైఫ్నే ఇచ్చారు. సో ఎందుకంటే స్వరాజ్యంకి, మన ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వాళ్ళని ఈరోజు ఒకసారి గుర్తు చేసుకొని, ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా కాన్స్టిట్యూషనల్ రైట్గా ఆయనకి ఓటింగ్ రైట్ ఉంది కాబట్టి ఆయన ఓటు చేయాలి, ఆవిడ ఓటు చేయాలి, ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు చేయాలని నేను కోరుతున్నాను. సో పోయినసారి చాలా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, 63 నుంచి 83% మన ఆదిలాబాద్లో జరిగింది. ఈసారి కూడా లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము వాళ్ళ ఓటు హక్కు ఉందా లేదా అని తెలుసుకొని ఓటు నమోదం అంతే చేయించాం. అది మా బాధ్యత, ఇప్పుడు ఇది మీ బాధ్యత. మీరు దయచేసి వచ్చి ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి మొత్తానికైతే ఈసారి పోలింగ్ సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో తమ కల్పించిన ఓటు హక్కుని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతోపాటు కేవలం ఓటర్ స్లిప్పే కాదు, ఒక ఫోటో ఐడెంటిటీ, ఎన్నికల అధికారులు సూచిస్తున్న ఫోటో ఐడెంటిటీ కార్డులు ఏవైతే ఉన్నాయో అది కూడా తప్పనిసరిగా తీసుకురావాలన్నది జిల్లా అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం. మొత్తానికైతే పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు, రేపు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కూడా ఏర్పాట్లన్నీ కూడా సిద్ధంగా ఎన్నికల అధికారులు చేస్తారు. కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, 360 న్యూస్, ఆదిలాబాద్.